أنا بنا. తెలంగాణ రాష్ట్రం పరిపడనప్పటి నుండి తెలంగాణ సాధించుకుంటే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రతి ఒక్క యువకులు ఎంతో కష్టపడి ప్రాణ త్యాగాలపై ఏర్పడ్డ తెలంగాణ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ గారు ఏ విధంగా యువకుల్ని మోసం చేసిరో ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు మున్నటికి మొన్న 4 సంవత్సరాలు అవుతుంది 48 నెలల నుండి నిరుద్యోగ వృద్ధి ఇస్తారని ఆ విధంగా మోసం చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని మోసం చేసి నిరుద్యోగాన్ని ఇంకా దిగజార స్థితికి తీసుకెళ్ళడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం పట్ల నిరుద్యోగుల పట్ల కనకరించి ఇకనైనా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ రాష్ట్రంలో పట నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే పుట్టగొడుగుళ్ళొక్క అనేక మంది నిరుద్యోగులు కూడా ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లనే అత్తే అనే ఆశతోని హైదరాబాద్ లాంటి సెంటర్లో పట ఉచిత కోచింగ్ సెంటర్లో పట లక్షలు ఖర్చులు పెట్టి కోచింగ్ తీసుకుంటే నేడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాయో వాటిని సంపూర్ణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో పట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆనాడు తెలంగాణ ఉద్యోగంలో పట అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యోగం కోసం పోరాడితే నేడు ఈ యొక్క నిరుద్యోగులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పట ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2018 ఎలక్షన్లో పట ముందస్తు ఎలక్షన్లో పట వచ్చి నిరుద్యోగులకు ఏవైతే ఉద్యోగ అవకాశాలు కలవనటువంటి నిరుద్యోగులకు 2018 నుంచి నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేడు బై ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి పోస్తున్నాయి కానీ ఈ యొక్క నిరుద్యోగ వృద్ధిని మాత్రం అమలు చేయడంలో పట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇదే కోణంలో పట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనుక కొనసాగిస్తే నిరుద్యోగులు మాత్రం తెలంగాణ ఉద్యమంలో పట ఏ విధంగానైతే ఉత్సాహంగా ఆనాడు
తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పడ్డ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేయించడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి యువకులందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు ఈ యొక్క నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో పకడ్బందీగా పూర్తిగా త్వరతరగా పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2018 నుంచి ఇప్పటి వరకు అయితే 48 నెలల పాటు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ వృద్ధిని వెంటనే అమలు చేయాలి. లేని పక్షాన ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది.